పూర్ణమ వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. తులాలగ్నం తులారాశి, ఈ యొక్క తులాలగ్నానికి 8వ ఇంట్లో గురు సంచారం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. స్వల్పంగా కొన్ని కొన్ని సందర్భాల్లో డైవర్స్కి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా సంయమనం పాటిస్తే ఈ దోష ప్రభావం నుంచి కొన్ని రోజులు అయ్యాక బయటపడగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 12ని కూడా గురువు చూడడం వల్ల ధనపరమైనటువంటి వ్యయం, గురువు ఈ యొక్క లగ్నానికి తృతీయాధిపత్యం రావడం వల్ల పరిపూర్ణమైన పాపి కాబట్టి ఈ యొక్క తులాలగ్నానికి ఈ యొక్క గురువు యోగించరు. కాబట్టి 12వ స్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా స్వల్పంగా ఆ యొక్క విదేశీ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ వాతావరణం పడకపోవడం దానివల్ల స్వల్పమైన సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ధనపరమైన వ్యయం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన జాప్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కుటుంబ స్థానాన్ని కూడా గురువు పాపిగా చూడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. స్వల్పంగా మంచి చేసినా దానివల్ల వేరే వాళ్ళ వల్ల అవమానాలు పాలవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే స్వల్పంగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు 4వ స్థానాన్ని చూడడం వల్ల భూములు, స్థిరాస్తులు ఇట్లాంటి వాటి విషయాల్లో స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు దెబ్బతిన తల్లికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే 4 వాహన స్థానం కాబట్టి దాని మీద గురువు యొక్క పాపదృష్టి ఉంది. కాబట్టి కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకు కూడా స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అన్ని పరంగా కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ గురువు బంగారానికి కూడా కారణం కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోళ్ళు, అమ్మకాల విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలండి. లేకపోతే కనుక కొద్దిగా ఆ పరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కట్టిన్లు, అపార్ట్మెంట్లు ఇట్లాంటి కొనుగోళ్ళు, అమ్మకాల విషయాల్లో కూడా స్వల్పంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే గురువు యొక్క దోషం మీకు పోవాలనుకుంటే కనుక శనగలు, పసుపు రంగు వస్త్రం ఈ రెండు కూడా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం, గురువుల్ని, బ్రాహ్మణుల్ని మరియు పెద్దవాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గౌరవించడం, అలాగే దైవీకమైన బలం శక్తి పెంపొందించుకోవడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు పార్వతీ అమ్మవారిని రోజు పూజించినట్లయినా పార్వతీదేవికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం కానీ, పార్వతీదేవికి ఏమన్నా పరమాన్నం కానీ ఏమైనా నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే శక్తి స్తోమత ఉన్నట్లయితే కనుక మీరు వైట్ జర్కెన్ అనేటువంటి ఉంగరాన్ని మధ్యవేళికి 1.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం తగ్గి మీకు అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే గురువు ఈ గోచార రీత్యా బుధ శుక్ర చంద్రులతో కలిసినప్పుడు బుధ శుక్ర చంద్రులు ఆ గురువు చూస్తున్న స్థానాన్ని ఉన్న స్థానంలో చూసినప్పుడు మరియు గురువు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఈ దోష ప్రభావాలు తక్కువగా ఉండి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువు కుజుడు మరియు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ధనపరమైన నష్టం, ఆకస్మిక ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా ముఖ్యంగా కుజుడితో పాటు కలిసినప్పుడు మాత్రం స్త్రీ అయితే పురుషుడి మూలకంగా, పురుషుడైతే స్త్రీ మూలకంగా ధనపరమైన
ధనపరంగా నష్టం జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురుకుజులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా లీగల్ పరమైనటువంటి సమస్యలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్త్రీ అయితే పురుషుడి వల్ల, పురుషుడు అయితే స్త్రీ వల్ల కూడా స్వల్పమైన సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా శనితో పాటు, అంటే శని ఆల్రెడీ 5లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు, బుధుడు ఇట్లాంటి గ్రహాలతో, చంద్రుడు ఇట్లాంటి గ్రహాలతో కలిసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. వ్యక్తిగత జాతకంలో గురువు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే మాత్రం ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు ఈ యొక్క నేను చెప్పిన పరిహారాలు ఆచరించడం వల్ల మీరు దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. శుభం అర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే శక్తి స్తోమత ఉన్నట్లయితే కనుక మీరు వైట్ జర్కెన్ అనేటువంటి ఉంగరాన్ని మధ్యవేళికి 1.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం తగ్గి మీకు అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే గురువు ఈ గోచార రీత్యా బుధ శుక్ర చంద్రులతో కలిసినప్పుడు బుధ శుక్ర చంద్రులు ఆ గురువు చూస్తున్న స్థానాన్ని ఉన్న స్థానంలో చూసినప్పుడు మరియు గురువు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఈ దోష ప్రభావాలు తక్కువగా ఉండి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువు కుజుడు మరియు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ధనపరమైన నష్టం, ఆకస్మిక ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ మూలకంగా ముఖ్యంగా కుజుడితో పాటు కలిసినప్పుడు మాత్రం స్త్రీ అయితే పురుషుడి మూలకంగా, పురుషుడైతే స్త్రీ మూలకంగా ధనపరంగా నష్టం జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురుకుజులు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా లీగల్ పరమైనటువంటి సమస్యలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్త్రీ అయితే పురుషుడి వల్ల, పురుషుడు అయితే స్త్రీ వల్ల కూడా స్వల్పమైన సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా శనితో పాటు, అంటే శని ఆల్రెడీ 5లో ఉన్నాడు కాబట్టి శుక్రుడు, బుధుడు ఇట్లాంటి గ్రహాలతో, చంద్రుడు ఇట్లాంటి గ్రహాలతో కలిసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. వ్యక్తిగత జాతకంలో గురువు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే మాత్రం ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు ఈ యొక్క నేను చెప్పిన పరిహారాలు ఆచరించడం వల్ల మీరు దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. శుభం.